ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వచ్చినటువంటి కాకతీయ యూనివర్సిటీ గడ్డన ఉస్మానియా యూనివర్సిటీ గడ్డన కనీస సౌకర్యాలు లేవన్నా లైట్లు లేవన్నా నీళ్లు లేవన్నా తిండి లేదన్నా ముఖ్యమంత్రికి చదువుకోవడానికి పేదోళ్ళు చదువుకోవడానికి ఆలోచన ముఖ్యమంత్రికి లేదన్నా చదువుకుంటే ప్రశ్నిస్తారు చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు చదువుకుంటే ఎదిరిస్తారు అని చెప్పి ఇలా యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. కనీసం చదువుకుందామంటే ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు ఇక పేదోళ్ళ ఉసురు పోసుకుంటున్న మూర్ఖుడన్న. కాలేజీలు పేద యువకులందరూ కూడా ఫీజులు కట్టాలి ఫీజు కట్టాలి అని చెప్పి ఇలా వేధిస్తే మధ్యలోనే చదువు పనిచేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందన్న. ఆరోగ్యం ఖరాబ్ అయితే కార్పొరేట్ హాస్పిటల్కి వైద్యం చెల్లించలేని పరిస్థితి అన్న. ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తాడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆయుష్మాన్ భారత్ కనీసం అమలు చేస్తాడన్న. అందుకే ఒక్కసారి అన్న భారతీయ జనతా పార్టీకి అవకాశం, ఒక్కసారి అన్న భారతీయ జనతా పార్టీకి అవకాశం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని, ఈ నియంత పాలనను, ఈ నికృష్ట పాలనను, ఈ నయా రజాకారుల పాలనను తెలంగాణ రాష్ట్ర పోలి మేయర్ల నుంచి తరిమి కొట్టి ఈ తెలంగాణ గడ్డ మీద రామరాజ్య స్థాపన, కాషాయ రాజ్యం, కాషాయ రాజ్యం రావడానికి మేము చేస్తున్న పోరాటంలో మీరందరూ కలిసికట్టుగారన్న. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను పూర్తి స్థాయిలో మొట్టమొదటి రోజే నియామకాల యొక్క అమలు చేయడాన్ని ప్రారంభిస్తామన్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రతి సంవత్సరం భర్తీ ఖాళీలు ఉన్నటువంటి విషయాన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీలను మొత్తం భర్తీ చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న. మళ్ళా ఎన్నికలు రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా మోసం చేస్తాడన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నన్న. నమ్ముతారా అన్న? ముఖ్యమంత్రికి తెలంగాణకు తెగదెంపులు అయిపోయినాయన్నా.